ఎన్నికలు ఉన్నది, 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు మీరు పల్లె కిలుచుకుంటూ గాలికి తిరిగినరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 ఎకరాలకు నీళ్ళు ఇవ్వకపోతే, ఇవాళ కాగ్గు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం, ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి. 181,000 కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 100 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు. అట్లాంటి దోపిడీకి పాల్పడి మేడిగడ్డ కుప్పగూలితే పోలీసుల పహారాల మధ్యలో తెలంగాణ సమాజం తెలుసుకోకుండా నిర్బంధిస్తుంటే ప్రజలకు చూపించాలి గత పాలకులు ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డారో, మేడిగడ్డ ఎట్లా కుంగిపోయిందో చూపిద్దాము రమ్మని ఒకవేళ మీరు నిజాయితీ పరులైతే మీ నిజాయితీ ఏందో అక్కడనే వచ్చి చెప్పండి అని పిలిస్తే అక్కడికి రాకుండా నల్గొండలో పోయి సభ పెట్టుకున్నారు. ఈ పక్కన కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతనైతలేదంట, ఆయన కాలు సక్కలేదంట, కట్టె పట్టుకొని నడుస్తుండంట. ఎంత దూరం ఉంది ఆయన ఇంటికి? బేగంపేట ఆయన ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది, అది కూడా బేగంపేట నుంచి లాగ్గిడికి మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ నుంచి ఇక్కడికి రానికనేమో కాలు నొప్పి వచ్చింది, కట్టె చేతికి వచ్చింది. కానీ నల్లగొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం 150 కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకొని కూర్చొని నోటికొచ్చిన అబద్ధాలు చెప్తుండు. ఆయన అంటే నేను సలహా అడగాలంటే పోయి అన్నా కేరాఎంపీ సమస్య ఉన్నది ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్న అసెంబ్లీ పెట్టిందే అందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా. తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం. మీరు రాలేదు, పారిపోయిండు, పర్వాలేదు. కానీ ఆ భాష, ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసిండ్రు కదా. 10 ఏళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, ఎంపీగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడో, ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆయన బాధ అంతొక్కడే. ఆ ముఖ్యమంత్రి కుర్సీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి. నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి వాస్తు, ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బాగానే ఉంది. ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే? అది మనకు అక్కడికి వచ్చింది, మీకు అక్కడికి వచ్చింది, నాకు అక్కడికి వచ్చింది, మా ఎంకన్నకు, మా పొన్నం ప్రభాకర్కి అక్కడికి వచ్చింది. దశ దిశ అని రెండు ఉంటాయి. దశ బాగుంటే దిశతో పనిలేదు. నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డావు అయినా, ఇప్పటికన్నా అర్థం చేసుకో. ప్రజలు నీ నుంచి ఏమాశించు, ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు, ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు, ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో, సర్దుకున్నామో లేదో, ఎక్కడ కుండ ఉందో, ఎక్కడ గిన్నె ఉందో, ఎక్కడ పొయ్యి ఉందో, వంటొందామనే లోపలనే మీరు వండలేదు, మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు. నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, 3000